కారులు అన్నవరం షూటింగ్ చేస్తా ఉంటే నా రూమ్ లోపలికి ఎవరంటే వచ్చేసారు. ఏంటి అని అంటే, నా పేరు ఎవరండి మీరంటే, పక్కన గొప్పకి ఎవరు తెలియట్లా నాకు ఎవరినానన్నా. మీరు ఊహించండి, మీరు మీ ఇళ్లలోకి ఇక్కడ ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, అక్కడ చిన్నపాటి సచిని శైలజ మెడికల్ స్టోర్స్ ఉంది. నేను లోపలికి వెళ్ళిపోయి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి ఎవరన్నంటే అలాగతున్నా, ఒక ఎవరన్నా ఇంట్లోకి వచ్చి నా రూమ్లోకి వచ్చాడు. వచ్చి ఎవరు మీరంటే, నా పేరు రవీందర్ రెడ్డి, నా పేరు కడప మేయర్ని, కాంగ్రెస్ వ్యక్తిని అంట. అలాగా నాకు అర్థం కాల, నా పర్మిషన్ లేకుండా ఎవరు నా రూమ్లోకి రారు. సరే ఏంటి అని అనుకుంటే, ఏం కావాలండి మీకంటే, మీరు నాకు సినిమా చేయాలి మీరు నాకు. నాకు అర్థం కాల, ఏంటంటే మీరు నాకు సినిమా చేయాలండి మీరు నాకు. ఎందుకని అడిగాను, అదే మీరు సినిమాలు చేయాలని నిర్ణయించిన కాబట్టి మీరు సినిమాలు చేయాలి. నాకు నచ్చంది ఏంటంటే, మీ బావ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నాకేంటా, మీ బావ గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే నాకేంటా, నువ్వు కడప మేయర్ అయితే నాకేంటా. నేను అదే చెప్పా, నేను సినిమాలు చేయను, నేను ఇష్టం ఉంటే చేస్తా. నాకు నచ్చంది అంటే రాజకీయ వ్యవస్థలో నువ్వు ఎమ్మెల్యే అవ్వు, ఎంపీ అవ్వు, వాళ్ళ అమ్మ మొగుడవు, నాకేం పెద్ద బాగా ఇబ్బంది లేదు. కానీ తలదించుకొని నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే, నేను నీ వాటాలో నీ ఆస్తిలో వాటా అడగట్లా, నువ్వు సంపాదించే డబ్బులు అడగట్లా, కానీ నా ఇంట్లోకి వచ్చి అడగకుండా లోపలికి వచ్చి నువ్వు నన్ను బెదిరించి, అంటే బెదిరింపంటే బెదిరింపు అడగవు, మరి బెదిరింపు కాకపోతే ఏంటి అది. అంటే నేను అనుకున్నా, అరే పవన్ కళ్యాణ్ కోసం గుంతులు కోసుకున్న అభిమానులు ఉండి నాలాంటి వాడికే రోడ్డు మీదకెళ్తే లక్షలాది మంది వచ్చే నాలాంటి వాడి ముందే మీరు ఇన్ని వేషాలు వస్తాయి. రేపొద్దున సామాన్యులకి మీరు ఎలా తిప్పలు పెడుతున్నారో నాకు అర్థమైంది. ఆ రోజున అడుగు సినిమా కావాలా, వ్యాపారం అడుగు, మర్యాద అడుగు. నాకు మీరంటే ఇష్టం, ఇది కావాలి, ఇష్టం అయితే చేస్తాం, లేదంటే వెళ్ళిపోండి. అంతేగాని మీరు ఎమ్మెల్యేలు బామ్మర్దులు, ఎమ్మెల్యే కొడుకులు, ఎన్ని ఎంపీ కొడుకులు, ముఖ్యమంత్రుల బంధువులు, ఇవి భయపడటానికమ్మా, అది పాత జమానా, అది పవన్ కళ్యాణ్ జమానా కాదు, అది తోలు తీస్తాం మజలు తీసు. Subscribe us and press the bell icon for more interesting updates.